అసలు ఏం జరుగుతుంది, గుంటూరు కారం చిత్రాన్ని పక్కన పెట్టేశారా అంటూ వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. పుకార్లు నెట్టెండ బాగా చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇదంతా ఫేక్ అనుకోండి, ఎవరు నమ్మకండి. సినిమా సంక్రాంతికి వస్తుందని బాక్స్ ఆఫీస్ బద్దలు చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబని ఫిక్స్ అయిపోండి నిర్మాత గట్టిగా చెబుతున్నారు. మరి ఇలా వార్తలకి పుకార్లకి కారణం కూడా ఉందిలేండి. షూటింగ్ బాగా జరుగుతున్న సమయంలో కాస్త గ్యాప్ తీసుకోవడం వలన ఈ సినిమా ఆగిపోయిందా అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా కారణమవుతున్నారు. మరొక పక్క ఈ సినిమాలో పూజ హెగ్డే నటించకపోవడంతో అసలు సినిమాకి ఏం జరుగుతుందని ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక SSMB 28 చిత్రం, గుంటూరు కారం చిత్రం అన్ని సందేహాలను కూడా పటాపంచులు చేసే రోజు దగ్గరైంది. మాస్ షెడ్యూల్ July 8 నుండి ప్రారంభించారు. ఇక ఈ కొత్త షెడ్యూల్ లో వారం రోజుల పాటు మాస్ ఫైట్ చిత్రీకరణ అయితే జరపబోతున్నారట. అదే విధంగా గుంటూరు కారం చిత్రానికి సినిమాకి మేజర్ గా క్రేజ్ తెచ్చి బాగా హైలైట్ అయ్యే మాస్ పాట చిత్రీకరణ కూడా ఇదే నెలలో షూటింగ్ అయితే జరపబోతున్నారని సమాచారం. ఈ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల డాన్సులు మాత్రం మామూలుగా వేయరట. ఈ స్పీడ్ చూస్తుంటే సంక్రాంతికి సినిమా పక్కాగా వచ్చే విధంగానే కనిపిస్తుంది. మరి ఆగస్ట్ నెలలో ఎలానో సూపర్ స్టార్ మహేష్ బర్త్డే కానుగా ఎలానో అఫీషియల్ గా భారీ అప్డేట్ అయితే వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దగా చెప్పాల్సిన పనేమీ లేదు. SSMB 28 చిత్రం, గుంటూరు కారం చిత్రం ఫైట్స్ ఎంత ఓర్రమాస్ గా ఉంటాయో ఈ పాటలు కూడా అంతే ఓర్రమాస్ గా నాటుగా ఉంటాయట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నడూ కనిపించిన విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని, ఫ్యాన్స్ కి పండగ లాంటి చిత్రం ఈ గుంటూరు కారం చిత్రం తప్పకుండా అవుతుందని బాబు గట్టిగా చెబుతున్నారు. SSMB 28 చిత్రం, గుంటూరు కారం చిత్రం పాటల కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.